కరోనా వైరస్ ఉందని చెప్పి భయపడి ప్రజా సంఘాలన్నీ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆవిడ ఎన్నికల అధికారి కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేసింది. ఇదే విషయం ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో అయితే సాని సంవత్సర ఎన్నికలు కూడా వాయిదా వేశారు. ఒరిస్సాలో అయితే ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి సూపర్ సీఎం గారు తెలంగాణలో, ఆయన కూడా ఇప్పుడు ఈరోజు ముందు తెలుసుకుని ఈరోజు అన్నీ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. అలాగే కర్ణాటక, తమిళనాడు కూడా ఎలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమర్జెన్సీ కేంద్రం కూడా, దేశమంతా కూడా ఈ కరోనా వైరస్ గురించి ఎలర్ట్ చేసి ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ కింద ప్రకటించడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో నిన్న ఎన్నికలు వాయిదా పడి ఎన్నికల అధికారి వాయిదా వేసాడు. మరి వాయిదా వేయటం ఆయన క్లియర్గా చెప్పాడైనా. ఎన్నికల అధికారి ఏం చెప్పాడంటే ఈ కరోనా వైరస్ ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించాను, కేంద్రం హెల్త్ తోడు కూడా మాట్లాడాను, మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. మరి రెండు, మేము కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ ఎన్నికలు స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఎన్నికల అధికారికి అనేక కంప్లైంట్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి అరాజకాలు జరుగుతున్నాయి, నామినేషన్ వేయనివ్వట్లేదు, కిడ్నాప్ చేస్తున్నారు అని రికార్డుతో సహా ఇచ్చాం. అలాగే చిత్తూరు కానీ గుంటూరు కానీ ఈ రెండు జిల్లాల్లోనూ కూడా జరిగిన దారుణాలు కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే మాచర్లో జరిగిన సంఘటన కూడా ఎన్నికల అధికారికి చెప్పడం జరిగింది. అలాగే అన్ని జిల్లాల్లోనూ కూడా, ఒక మండలం, రెండు మండలం, మూడు మండలాల్లో కూడా, చాలా మండలాలు రాయలసీమ ప్రాంతంలో, కడప కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చాలా ఎక్కువ జరిగినాయని కూడా ఎన్నికల కమిషన్ అధికారికి ఇచ్చావు. ఎన్నికల అధికారి కూడా ఒప్పుకున్నాడు. నాకు వచ్చినాయి కంప్లైంట్లు మెయిన్గా చిత్తూరు అలాగే గుంటూరు రెండు జిల్లాల్లో కూడా బాగా ఎక్కువ వచ్చినాయి. దీని మీద కలెక్టర్ని, ఎస్పీని కూడా ఈ రెండు జిల్లాలకి మార్చమని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్లో కూడా మనకు తెలుసు, షెడ్యూల్ రద్దు చేయకుండా ఇది కంటిన్యూ ప్రాసెస్ అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ జరిగిన తర్వాత ఒక నిర్ణయం, ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల అధికారి ఒక సామాజిక వర్గం కనుక చేసేయడని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా బాధాకరం. ఈయన మొదటి నుంచి అదే పద్ధతిలో మాట్లాడతాడు. ఈయన మూర్ఖత్వంగా పరిపాలనే కాదు, మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికల అధికారి ఏమో సామాజిక వర్గం అంటాడు, కరోనా వైరస్ ఏమో ఏమీ లేదు, అది ఎప్పుడు అలాగే వస్తూ ఉంటుంది అని చెప్పాడు. అవగాహన లేదు. దేశమంతా కూడా, దేశాల్లో కూడా కరోనా వైరస్ దడదల్లాడి ఈవేళని కూడా ఎమర్జెన్సీలు పట్టించుకుని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈవేళ చూస్తుంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోడు. ఆంధ్రప్రదేశ్లో కూడా రామారామి 80 కేసులు ఇవాళ హాస్పిటల్లో ఉన్నాయి. బయటికి చెప్తే జనం భయపడతారని చెప్పి హాస్పిటల్ కూడా చెప్పట్లేదు. ఈ పరిస్థితులు ఈయన పట్టించుకోకుండా పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే పోద్ది, ఇది ఎమర్జెన్సీ కాదని చెప్పి ఈయన మాట్లాడటం ఆశాస్పదం. అవగాహన లేదనుకుంటున్నాను నేను, అంటే అయితే మూర్ఖత్వమైన అవ్వాలి. నేను చెప్పాను కనుక ఎన్నికలు జరగాలి, ప్రజలు ఏమైపోయినా బాధ లేదు, ప్రజలు చచ్చిపోయినా బాధ లేదు వైరస్ వలన, నేను కంట్రోల్ చేయను, ఎన్నికలు అయిపోతాయి, ఎన్నికల వలన కొన్ని వేల మంది ఏమైపోయినా బాధ లేదన్న ఆలోచన తప్పించి అసలు ముఖ్యమంత్రి గారు ఆలోచన అండి, లాండ్ ఆర్డర్ బాగుండాలి. ఈ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రాణాలు కాపాడాలని ఆలోచనతో ఉండాలి. కానీ ఎన్నికలు ఎప్పుడైనా వస్తాయి, ఈ ఎన్నికలు గొప్ప ఎన్నికలు కాదు. ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీలో నామినేట్ చేసి ఈయన నామినేట్ చేసాడు మొత్తం అంతా కూడా, అలాగే ఇది కూడా చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో యునానిమస్, గుంటూరులో యునానిమస్ బెదిరించి పోలీసు యంత్రాంగం కూడా సహకరించి కిడ్నాప్ చేసుకుని విత్డ్రా చేయించుకుని యునానిమస్ అది గొప్పది. ఏదైనా నీకు బలం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఫ్రీగా ఎన్నికలు జరిపించు. ఎన్నికల అధికారి కూడా, ఏ ఎన్నికల అధికారి అని ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్ర ఎస్పీలు, డి కలెక్టర్స్ అన్నీ కూడా ఎన్నికల కంట్రోల్లో ఉంటాయి. కానీ ఇది జనం చేయించిన నుంచి కూడా ఎస్పీని, కలెక్టర్ని కంట్రోల్ ప్రభుత్వం కంట్రోల్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇస్తున్నా ఉన్నాడు, మంత్రికి డైరెక్షన్ ఇచ్చాడు, ఎన్నికలు జరగాలి, ఏమైపోయినా బాధ లేదు, లాండ్ ఆర్డర్ పోయినా బాధ అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. మరి మంత్రులు రెచ్చిపోయారు, ఇటు ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు, రెచ్చిపోయి ఇలా అరాచకాలు చూసించారు అన్ని చోట్లనే, దాని మీదే కంప్లైంట్ వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు ఎస్పీలు మార్చావని, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను ఎందుకు మార్చావని అడుగుతున్నాడు, అడుగుతున్నాడు ఇవాళ. మరి మొన్న ఎన్నికలు జరిగినాయి, అప్పుడైతే రమాకాంత్ రెడ్డి గారు
ఎన్నికలు జరిపించాడు. మరి మొన్నేమో అసెంబ్లీ ఎన్నికలు అయితే మరి ద్వివేది గారు ఎన్నికలు జరిపించాడు. అప్పుడు కూడా మరి శ్రీకాకుళం ఎస్పీకి కానీ కడప శ్రీకాకుళం ఎస్పీని మార్చారు, అలాగే చీఫ్ సెక్రటరీని మార్చారు, అలాగే ఇంటెలిజెంట్ డీజీ గారు వెంకటేశ్వరరావుని మార్చారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఎన్నికల అధికారి కంట్రోల్లో ఉంటుంది. ఇది ఎలక్షన్ అయిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారు తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఇది మూర్ఖత్వమా లేకపోతే నేను చెప్పిందే జరగాలన్న ఆలోచన అన్నది ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమవట్లేదు. ఈయన నిన్న మాట్లాడాడు, కరోనా వైరస్ గురించి మాట్లాడాడు, లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడాడు, అర్థం అవ్వట్లేదు. ఓ పక్కనేమో లాండ్ ఆర్డర్ చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ మహిళల్ని కొట్టడం, లేడీస్ లైన్ చూడకుండా కొట్టడం, లాక్కుపోవడం, చేతులకు లాక్కుపోవడం, మగోళ్ళు ఈ పోలీసు ఇవన్నీ కూడా చూసినా మరి ఈయన ఎక్కడ కూడా పట్టించుకోలేదు. చతుర్మూర్తి సంఘటనలు జరుగుతాయి ఎన్నికలు అంటాడు. చతుర్మూర్తి సంఘటనలకే మరి మేజర్ సంఘటనలకే తెలీదా? ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సమాచారం సంఘటన చంద్రమూర్తి సంఘటన అది ఓ ప్లాంట్గా చేశారు. అది మీరు ఈ రాష్ట్రంలోనే కూడా లేదా ఒక చిత్తూరు జిల్లాలో అన్ని యునానిమస్ ఎలాగైనా ఓ ప్లాంట్ కదా అయిందా? ఇవన్నీ కూడా జరుగుతూ చేసుకుంటూ పట్టించుకోకుండా ఈయన ప్రెస్ కూడా రాడు చెప్పడం. నేను వచ్చి బయటికి చెప్పాడు. నేను దేనికి వచ్చాడు? దెబ్బ తగిలింది. ఇవాళ దెబ్బ తగిలితే ఎన్నికల అధికారి నేనేం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉన్నాడు, మా ప్రతిపక్ష నాయకుడు కానీ అన్ని ప్రతిపక్షాలు కూడా బీజేపీ కానీ జనసేన కానీ కమ్యూనిస్టులు కానీ గగ్గులు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు, నామినేషన్ విత్డ్రా చేయించున్నారు, కిడ్నాప్ చేస్తారని కూడా చెప్పారు వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఈ కరోనా వైరస్ గురించి కూడా సపోర్ట్ చేశారు. మరి ఇంతమంది చెప్పినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు పట్టించుకోడు. ఈయన కావాల్సిన ఎన్నికలు అయిపోవాలి, నేను అనానమస్ అయిపోవాలి, నేనన్నీ కూడా గుంటూరులో రాజధాని మార్చేసుకోవాలని ఆలోచన. ఎందుకంటే గుంటూరు అమరావతి నుంచి మార్చేయాలి. ఎందుకంటే నేను గుంటూరులోనే కేసీఆర్ని చెప్పడం కోసం అక్కడ బలవంతంగా యునానిమస్ చేయించుకోవటం. ఎన్నికలు పెట్టడం ఎందుకు? నామినేట్ చేసుకో, ఎవరు ఉంటే నామినేట్ చేసుకోవాలి ఎందుకు? అంతే తప్పింది ప్రజలను ఇబ్బంది పెట్టుకు. ఇవాళ ప్రజలందరూ నలిగిపోతున్నారు. ఇవాళ ప్రతి ఓటింటికి కూడా పార్టీ కమిట్మెంట్ ఉండొచ్చు, నిజాయితీ ఉండొచ్చు, బెదిరింటున్నారు. ఇవాళ అందరూ కూడా చాలామంది మనసులో బాధపడిపోతున్నారు. ఎందుకంటే నేను వచ్చి ఈ వైసీపీ నాయకులు వచ్చి నువ్వు మిత్రం అవుతావా లేదా ఏం చేస్తాను అని బెదిరింపే, ప్రతి ఒక్కరికి బెదిరింపే. ఇవాళ మేమందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం, అనేక సంఘటనలు జరిగినాయి, ఆయన ఎక్కడ పట్టింపు లేదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కోర్టు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఒక మంచి డైరెక్షన్ కోర్టు ఇస్తుందని ఆలోచించడం. ఎన్నికలు కూడా ఈ ప్రాసెస్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే ప్రాసెస్ జరుగుతున్నారు, ఈ ప్రాసెస్ జరగడం కాదు, ఎన్నికలు ఆఫ్ చేయాలి, ఎన్నికలు ఆఫ్ చేసి ఎన్నికలు జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ఏంటంటే నేను యునానిమస్గా చెయ్యాలి అని చెప్పి మంత్రులకు ఇచ్చి, మంత్రికి ఏం చెప్పాడంటే నువ్వు కనుక నీ నియోజకవర్గంలో నెగ్గించకపోతే నేను మంత్రి పిగుతాను అన్నాడు. ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చాడు. దాని ద్వారా ఇలా రెచ్చిపోయారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ఎన్నిక కలెక్టరు ఎస్పీలు ఎన్నికల కమిషన్ కంట్రోల్ ఉండాలి, కానీ ఇక్కడ ప్రభుత్వం కంట్రోల్ ఉంది. సీఎం గారు ఏ చెప్తారు అవుతుంది, మంత్రి ఏ చెప్తారు అవుతుంది. దాని ద్వారా ఈ అల్లల కారణం, గొడవల కారణం ముఖ్యంగా ఇదే కారణం అని చెప్పి నేను చెప్తున్నాను. అదే ఇప్పుడు మన కేసీఆర్ని ఫోన్ అవుతున్నాడు ఈయన, అంటే సూపర్ సీఎం కేసీఆర్ గారు, ఈయన మన సీఎం ఈయనని ఆయన అలాగే చెప్పాడు ముందు. కానీ ఇవాళ తెలంగాణలో అన్నింటికి సెలవులు ఇచ్చాడు, అన్ని మొత్తం టోటల్ అన్నింటి సినిమాలు కానీ పెళ్లిళ్ళు, అక్కడ పెళ్లిళ్ళు కూడా కళ్యాణ మండలి బుక్ చేసుకుంటే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం అని చెప్పాడు. వాళ్ళందరూ గొడవ పెడితే 100 మంది 200 మంది చేసుకోమని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. అంటే అంత ఎమర్జెన్సీ తర్వాత అర్థమైంది, వీనికి అర్థం అవ్వలేదు. మరి సూపర్ సీఎం ఏం చెప్పాడు కానీ మరి ఆయన కూడా పారాసెటమాల్ సరిపోద్ది ఏదో ఏమీ లేదని చెప్పాడు. ఇవాళ సీరియస్ అయింది. మరి కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? ఇవన్నీ మొత్తం ఎన్నికలు రద్దు చేశాడు, స్కూళ్ళు కాలేజీలు ఎగ్జామ్స్ ఎన్నికలు రద్దు చేశాడు. మరి ఈయన తెలుసుకోవట్లేదు ఇంకానే. ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా ఈయనకి తెలియదేమో కానీ మా అన్నవరంలో ఓ బోర్డు పెట్టారు, అన్నవరం దేవస్థానంలో బోర్డు పెట్టాడు. మరి ప్రభుత్వం మన ప్రభుత్వమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, అన్నవరం దేవస్థానంలో బోర్డు పెట్టారు. కరోనా వైరస్ కారణంగా పిల్లలు రావద్దు, 60 సంవత్సరాలు దాటవద్దు అని చెప్పి ఇవాళ ఇచ్చారు. అంటే ఇవాళ ఈ ప్రభుత్వమే డైరెక్షన్ ఇచ్చింది కదా, తిరుపతి దేవస్థానం కూడా చెక్ చేస్తామని చెప్పి ఇచ్చారు కదా, మీరే డైరెక్షన్ ఇచ్చారు. ఓ పక్కన ఏమీ లేదు, భయం లేదు, ఎన్నికలు జరిపోవాలి, జనం ఏమైపోయిన బాధలు, కరోనా వైరస్ వచ్చిన బాధలైన ఆలోచన నువ్వు ఎన్నికలే జరగాలని ఆలోచించడం తప్పించి ప్రజలు ఏమైపోయిన బాధలని ఆలోచన ఉన్నామని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయన కోర్టు అలవాటు, ఆయనకి 11 కేసులు ఉన్నాయి, ఆయన కోర్టు అలవాటు. మరి
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలో ఇప్పుడు మన నిన్న మొన్న పశ్చిమ బెంగాల్లో ఆవిడ అన్ని పక్షాలు కూడా ఎన్నికలు స్థానిక సంవత్సరం ఎన్నికలు జరగవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు వాయిదేసింది. ఈయన ప్రతిపక్షాలు బీజేపీ ఉంది, జనసేన ఉంది, మేము ఉన్నాం, కమ్యూనిస్టులు ఉన్నారు, వీళ్ళు చెప్పినా ఈయన పట్టించకూడదు. అంటే ప్రతిపక్షాలు మాట కూడా వినకూడదు. ఈయన ఒకటే ఆలోచన, నేను చెప్పింది జరగాలి, అందుచేత నేను ఎన్నికలు పెట్టమన్నాను, అందుకే ఎన్నికలు జరగాలి. ఆయన పైన పై అధికారి కంటే పై అధికారి ఎవరు? కేంద్రం. చెప్పొచ్చు కదా కేంద్రానికి ఫ్రీ చేస్తానో, అది సిగ్గు. మరి కేంద్రం కాదు పై ఎవరు చెప్తాను, పై వాళ్ళు ఎవరున్నారో కేంద్రానికి చెప్పాలి. చెప్పని బాధ ఏముంది? దేశం అంతా కూడా వైరస్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది? వద్దనే చెప్తుంది. మళ్ళీని కోర్టుకు వెళ్తే ఏం చెప్తుంది? కోర్టు కూడా అదే చెప్తుంది. ఇవాళ పది మందికి వెళ్తే ఎవడో షేక్ హ్యాండ్ తీసుకున్నా కూడా ఎవడో భయపడిపోతున్నారు. దండం పెట్టినా కూడా దగ్గరికి వెళ్ళినా కూడా భయపడే పరిస్థితి. ఇవాళ ట్రైన్స్, నేను ట్రైన్లో వచ్చినప్పుడు ఎవడో ట్రైన్స్ ఖాళీగా ఉన్నాయి, ఫ్లైట్స్ అయితే ఎక్కట్లేదు ఎవడోనే. ఇవాళ అంత భయానకాలం ఉంటే ఈయన ఎలక్షన్ పెడతానంటాడు. ఈయన కావాల్సింది దుర్మార్గ పరిపాలన. నేను ముఖ్యమంత్రి పదే పదే నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి కాదని ఎవడన్నాడు? ఆయన ఆయనే ముఖ్యమంత్రి. ఆయన 151 సీట్లు వచ్చినాయి, ఆయనే ముఖ్యమంత్రి. మేము ఒప్పుకుంటున్నాం, ప్రతిపక్షం ఒప్పుకుంటున్నాం. అంతే తప్ప నువ్వు పదివారి నేను ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చెప్పక్కర్లేదు అని చెప్పి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం చెప్తున్నాను. బ్రో బీజేపీ అంటే భయం, ఆ కేసులన్నీ బయటకు లేకపోతే నేను జైల్లో పెడతాను భయం, అంతే.